ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రోడ్లు అన్నీ కూడా జూలై 15వ తారీఖు లోపు ఎక్కడా కూడా గుంతలు లేకుండా రోడ్లు బాగు చేస్తామని ఛాలెంజ్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఆ ఛాలెంజ్ని వారు నిలబెట్టుకోలేకపోయారని, దానికి నిరసనగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు అందరూ కూడా డిజిటల్ క్యాంపెయిన్ నిర్వహించారు. గుడ్ మార్నింగ్ సీఎం సార్ అనే యాక్స్ ట్యాగ్ ను ఉపయోగించి 3 సంవత్సరాలుగా గాఢ నిద్రలో ఉన్న సీఎం ని నిద్రలేపి ఆంధ్రప్రదేశ్ రోడ్ల పరిస్థితి తెలిపేలా, అలాగే కొత్తపేట నియోజకవర్గం మరియు గ్రామాలలో పాడైపోయి ఉన్న రోడ్లను ఆయనకు చూపించే విధంగా ఈ రోజు ఉదయం బొబ్బర్లంక అమలాపురం రోడ్లో కొత్తపేట బంగారు పాపమ్మ గుడి వద్ద నూతులు గొయ్యులు పడ్డ రోడ్లను మరియు ఆంధ్రప్రదేశ్ లో పాడైపోయిన రోడ్లను వెంటనే నిద్రలోంచి తేరుకుని వెంటనే మరమ్మతులు చేపట్టాలని కొత్తపేట జన సైనికులు, నాయకులు, వీర మహిళలు, కొత్తపేట ఇన్ఛార్జ్ బండారు శ్రీ నివాస్ ఆధ్వర్యంలో గుడ్ మార్నింగ్ సీఎం సార్ అనే నిరసన డిజిటల్ క్యాంపెయిన్ ను నిర్వహించారు. ఉంచేయండి ఉంచండి, బస్సు ఉంచండి సార్, బస్సు ఉంటేనే ట్రాఫిక్ అవుతుంది. మాట్లాడండి, అలాగుండి మాట్లాడండి. ట్రాఫిక్ కాదు గుడ్ మార్నింగ్ సీఎం సార్ అనే కార్యక్రమం మన కొత్తపేట నియోజకవర్గంలో ఈ కొత్తపేట గ్రామాన్ని నుంచే ఆయన హ్యాష్ ట్యాగ్ చేయటం, వారికి కూడా కొత్తపేటను గుర్తించి ఈ రోడ్ల యొక్క ఇబ్బందులు గుర్తించి, ప్రజల యొక్క రోడ్డును గుర్తించి రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా పవన్ కళ్యాణ్ గారు ఈ హ్యాష్ ట్యాగ్ చేయటం, వారికి కూడా మా కొత్తపేట నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నాం. 3 సంవత్సరాల నుంచి కూడా ఈ కొత్తపేట మెయిన్ రోడ్డు చాలా అస్తవ్యస్తంగా లారీలు ఆగిపోవటం, కొన్ని ప్రాణాలు కూడా పోవటం అయితే జరిగింది. అక్కడ 2 ప్రాణాలు కూడా ఇక్కడ ఈ గోతుల్లో పడి ఈ యాక్సిడెంట్లుగా పోవటం అయితే జరిగింది. అయినా కూడా ఈ ముఖ్యమంత్రి గారు ఎక్కడ మేల్కొంట్ల రోడ్లన్నీ అయిపోయినని చెప్తూ ఉన్నారు. అంచేత ఈ గుడ్ మార్నింగ్ సీఎం అనే కార్యక్రమంలో భాగంగా ఈరోజు కొత్తపేట గ్రామంలో ఈ మెయిన్ రోడ్డు ఇప్పుడైనా మన ముఖ్యమంత్రి గారు మేల్కొని ఈ గుడ్ మార్నింగ్ సీఎం సార్ హ్యాష్ ట్యాగ్ చూసైనా ఈ రోడ్డు వేస్తారని, ఈ వెంటనే వేయాలని కూడా కొత్తపేట జనసేన పార్టీతో డిమాండ్ చేస్తూ ఈ హ్యాష్ ట్యాగ్ కార్యక్రమం చేయడం అయితే జరిగింది. జై జనసేన.